हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू अवर चैनल इडली अंटे चाला इष्टमा अयिते नेनु चेसे इडली ओक्कसारी इला ट्राई चेसि चूडंडी एप्पुडू ओके रकमैन इडली तिंटू बोर कोडुतू उंटुंदी कदा ఈ ఇడ్లీలో ఎక్కువగా ఫైబర్ వాటర్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇడ్లీ తినడం వల్ల రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. కాక ఆ ఇడ్లీ ఏంటో కూడా తెలీదు. ఇలా చేసి చూడండి, అందరూ మీరు చేసే వంటకి ఫిదా అవ్వాల్సిందే. అబ్బా ఏంటా ఇంతకీ ఆ ఇడ్లీ ఏంటా అనుకుంటున్నారా? మనం నిత్యం వాడుకునే సొరకాయేనండి, అదే ఆనపకాయ అని కూడా అంటాం కదా, దాంతోనే మనం ఇడ్లీ చేసుకుంటున్నాం. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు 2, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. ఇది వేయటం వల్ల ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మినప్పప్పును లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు 1 టేబుల్ స్పూన్. అన్నీ 2 నిమిషాలు బాగా వేపుకోవాలండి. 1 కప్ ఉప్మా రవ్వ, కొందరు దాని సోజీ రవ్వ అని కూడా అంటారండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సోజీని 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఇది చాలా మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే పొయ్యిని ఆఫ్ చేసి వెంటనే దాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. నేను చిన్న ఆనపకాయ ముక్క తీసుకున్నానండి, దాని లోపల ఉండే వైట్ పార్ట్ మొత్తం ముందు తీసేశాను. ఆనపకాయ మీద ఉన్న స్కిన్ని పీల్ చేసానండి. ఒకవేళ ఆనపకాయ చాలా లేతగా ఉంటే మనం ఆ స్కిన్తోనే వాడుకోవచ్చండి. స్కిన్ పీల్ చేసిన ఆనపకాయని గ్రేట్ చేసుకోవాలండి. అలా గ్రేట్ చేసిన ఆనపకాయ 1 కప్ తీసుకున్నానండి. పెరుగు 1/2 కప్. ఈ పెరుగు వేయడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్. గ్రేట్ చేసిన క్యారెట్ 1 టేబుల్ స్పూన్. ఇది మన ఆప్షనల్ అండి. సాల్ట్ రుచికి సరిపడినంత. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఒక్కొక్క రవ్వకి ఒక్కొక్క విధంగా వాటర్ తీసుకోవాలండి. నాకు ఇక్కడ మాత్రం దగ్గర దగ్గరగా 2 కప్పుల నీళ్లు తీసుకున్నానండి. పిండిని ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ బేకింగ్ సోడా కానీ ఇనో కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇనో లేదు, అందుకు నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇనో వేస్తే 1 టీ స్పూన్, బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్. బేకింగ్ సోడా వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకొని 10 నిమిషాలు నాననివ్వండి. ఇడ్లీ పాత్రలోని 2 కప్స్ వాటర్ పోసి దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా చేయటం వల్ల మనం ఇడ్లీ పెట్టినప్పుడు చాలా మెత్తగా వస్తాయి. మన వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ ప్యాటర్న్ ఉండాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇడ్లీ మౌల్డ్లోని సెట్ చేసుకోవటమే. ఇడ్లీ ప్లేట్లు అన్నిటికీ కొంచెం ఆయిల్ని రాసుకోండి. ఇడ్లీ ప్లేట్లో నేను ఒక్కొక్క క్యాషూ నట్ పెడుతున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారని పెడుతున్నాను. ఇలా అన్ని ప్లేట్లోకి ఇడ్లీ పిండిని పెట్టుకోవాలండి. తర్వాత వాటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇడ్లీని 12 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక టూత్పిక్ పెట్టి మనం గుచ్చితే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మనం ఎంతో యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడే సొరకాయ ఇడ్లీ రెడీ. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.